హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజు మా అమ్మగారు గోంగూర ఎండుమిర్చి పచ్చడి చేశారండి. చాలా రోజు ఒక 20 రోజుల దాకా నిల్వ ఉంటుంది. మామూలుగా అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 నెల వరకు ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది. వేరే వాళ్ళు కామెంట్ అడిగారు చేయమని. ఎండుమిర్చి చేసి ఇంతకుముందు పచ్చిమిర్చి చేసి చూపించాము, అది ఎక్కువ రోజు నిల్వ ఉండదు. ఇది దాదాపు 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది. మామూలుగా అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. మీరు కూడా చేసుకుని తినండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ధన్యవాదాలండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చింతకాయలు దొరికాయండి రైతు బజార్లో, తక్కువ పెడతాం. ఇక ఇది పచ్చి నల్ల పచ్చి మిరపకాయలు. ఇవి నల్ల పచ్చి ఈ మిరపకాయలు బాగుంటాయి, బాగా కారం ఉంటాయి. ఇవి వేయాల, ఇవి తెల్లవి తీసుకోండి. ఇవి తెల్లవి, ఈ బజ్జీలకు తెల్లవి బజ్జీలకు. ఇది తీగ వంకాయ. ఇప్పుడు రైతు బజార్ నుంచి తీగ వంకాయ అండి. ఇది బెండకాయలు, పుదీనా, పుదీనా గోంగూర, బెండకాయలు, చిక్కుడుకాయలు. మా అమ్మకు కూరగాయలు అన్ని ఒకసారి తెచ్చినామంటే అన్ని ఒకేసారి చేసి పడేస్తుంది. ఇంకా నిద్ర రాదు, చేసేయాలా అంతే. ఎంత లేత కూడా తెలుసా, పచ్చిగా తినే మొట్టికాయలు మళ్ళీ ఉన్నాయి. ఇంకా నిన్ననే కదా బాగా కడగాలండి. 2-3 మాటలు మట్టి పోయేటిగా కడిగి ఆరబోసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసి పచ్చడి చేస్తున్నాను. చూడండి ఎంత మట్టి ఉందో, ఇంకో కలర్ కూడా. అందుకు దీన్ని 2-3 సార్లు బాగా కడగాలండి. ఇప్పుడే రైతు మాజా నుంచి తెచ్చుకున్నాం కదా, అందుకు. గోంగూర పచ్చడి చేస్తున్నానండి. ఈరోజు ఎండుమిరపకాయలు వేసి దానికి కావాల్సిన పదార్థాలు కడిగిన బాగా కడిగి పెట్టుకున్న గోంగూర 2 కట్టలు, కావాల్సిన మిరపకాయలు 20 పైన ఉంటాయి, ధనియాల పొడి 1 స్పూను, మెంతి పొడి 1 స్పూను, పసుపు పొడి 1 స్పూను, ఉప్పు తగినంత, ఆయిల్, స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టానండి. ఎండుమిరపకాయలు వేయించుకుంటున్నాను, కాస్త నూనె వేయవల. ఈ వేయించుకున్న పొడేనండి, మెంతి పొడి అదీను. ఇంకా మళ్ళీ వేయబడలేదు, అవి లేకపోతే మెంతులు ఆవాలు ధనియాలు వేసుకోవాలి. వేయించుకొని పొడి చేసుకోవాలి. ఆవాలు తిరగబాతకి వేస్తాను, అప్పుడు చెప్తాను. ఇవి మాత్రము ఇప్పుడు మెంతి పొడి, ధనియాల పొడి వేయించి పొడి కొట్టుకున్నట్టువి పొడి. ఓకే, వేగినాయండి మిరపకాయలు. ఇప్పుడు ఆకేసుకోవాలా. బాగా వాడినాక నూనె వేసుకోండి, పచ్చంత పోతుంది కదా. నీళ్ళు అన్నీ ఉంటాయి, అంతా ఆరిపోయినాక నూనె వేసుకుంటే బాగా కరిగిపోతుంది ఆకు. ఆకు కొద్దిగా అయిపోయింది చూడు, కరిగిపోతే. 2 కట్టలు కదా, 2 కట్టలాకు కొద్దిసేపు అట్లే ఉంటే ఆ నీళ్ళంతా ఎగిరిపోతుంది. తగ్గించుకుంటే ఎగిరిపోయినాయండి,
ఎగిరిపోయినాక నూనె వేసుకోవాలా? ముందుగా వేయకూడదు, బాగా వాడి నీళ్ళని ఎగిరిపోయినాక ఆయిల్ వేసుకోవాలి. ఎన్ని స్పూన్లు వేసినావు? ఎక్కువ వేసుకునే 5 స్పూన్లు. బాగా నూనెలో ఉడికితే 10 రోజులు ఉంటుంది పచ్చడి, చెడిపోకుండా ఉంటుంది. ఇట్లా బంక చూడు, బంక బంక ఉంటే మాకు మంచి ఆకు అయిపోయిందిరా. వదిలి బాగా వాడిపోయిందండి, మైనంలా కరిగిపోయింది చూడు ఆకు, తరగని కూడా లేక. ఆఫ్ చేస్తున్నాను స్టవ్. తెల్లారాక పచ్చడి దంచుకుందాం. వేడిగా ఉన్నప్పుడే పసుపు వేసుకోవాలండి దాంట్లో. ఒక స్పూన్ పసుపు చాలు, అర స్పూనే, స్పూన్ కూడా సరే. వేడి చల్లారినాక మళ్ళా రోట్లో దంచుకోవాలి. ఇస్తున్నానండి, పడతాయి అమ్మా అన్ని. కొంచెం తగ్గించలే, మళ్ళీ కారం ఎక్కువైతే అవసరమైతే మళ్ళీ కలుపుకోవచ్చు, అంతే కదా. అంటే మనం ఎక్కువ తినం కాబట్టి తగినంత ఉప్పు అండి. మెరిగినాక పంచబాట మెరిగిందండి. ధనియాల పొడి, మెంతి పొడి వేసుకోండి. మొత్తం వేసాను 1/2 స్పూన్ కదా. మెంతి పొడి, ధనియాల పొడి ఒక అది ఒక స్పూన్. వేయించి దంచి పెట్టుకుంటే ఆల్రెడీగా ఎప్పుడైనా వేసుకోవచ్చు అండి మనము, సులువుగా చేసుకోవచ్చు పచ్చళ్ళు. ఇప్పుడు గోంగూర వాడిచి పెట్టుకున్నాం కదా, ఇది చల్లారిపోయింది. చల్లారిపోయిందండి బాగా గోంగూర వాడిచి పెట్టుకుంది. వాడిచి పెట్టుకున్న గోంగూర ఇట్లా వెన్న ముద్దలాగా అయిపోయింది చూడండి. కొంత ఆకు కరగనే కరగదు కొన్ని చోట్ల. కరక్క ఉంటే ఆకు కొంచెం దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇంకా దంచినాం అనుకో, ఇంకా నున్నగా అయిపోతే ఏమంటారు? ఉండదు, బాగుండదు. అట్లా తీసేస్తావా? దీంట్లో తిరమాత వేసేసి కలిపేస్తా. ఇంకా మనము ఇది రోకలు పెట్టి నూరాల్సిన అవసరం లే. మళ్ళా పెడితే అది గంధం అయిపోయినట్టు అయిపోతుంది. ఇట్లా ఉంటేనే బాగుంటది వాళ్ళకు. ఇట్లా దొరికితేనే బా, లేదు మనకు వాళ్ళలేదు అని అంటే నూరుకోవాలి. మాకు ఇలాగే దొరుకుతుందండి మంచి ఆకు. మంచి ఆకు మేము ఇట్లనే దంచకుండానే కలిపేస్తామని. మాకు 2 రకాల ఆకు దొరుకుతుంది, ఎర్రది కదా, పులుపు, అది ఎరుపు, తెలుపు, రెండు దొరుకుతాయి. ఇప్పుడు ఇంకా తిరమాత వేసేయడమే. ఏం చేస్తానో చెప్పు. నూనె వేసినానండి తిరగమాతకి. కొంచెము ఎక్కువే పడుతుంది, ఎక్కువ వేసుకోండి బాగుంటుంది. పచ్చళ్ళకు నూనె నెయ్యి బాగా పడితేనే టేస్ట్. ఇందాక ఆవాలు ఇంగువ చూపిలేదండి, మర్చిపోయినాము. తిరగమాతకు వేసేటప్పుడు ఆవాలు వేస్తున్నానండి. కొద్దిగా ఇంగు వేసుకున్నా బాగుంటుందండి. ఇంగు వేసినాను, తిరమాత వేసినామండి. ఇట్లా వేడి వేడి చేసుకుంటేనే బాగుంటుంది. ఇదంతా మళ్ళా పీచేస్తుంది, ఈ రోజులైనా ఉంటుందండి. అట్లా చేసుకుంటే అంటే లేకుండా అంటే ఉల్లిపాయ వేసుకుంటే కూడా 3 రోజులు ఉంటుంది, అంతే. ఎండలకు చెడిపోతుంది. తెల్లగడ్డ వేసుకోవచ్చు, ఎర్రగడ్డ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. వేసుకునేవాళ్ళు మీ ఇష్టం వేసుకోవచ్చు. తీసేస్తున్నానండి.
ఈ ఆయిల్ అంతా మళ్ళీ పీల్చేస్తుందండి గోంగూర అని. అందుకు ఆయిల్ వేసుకుంటే నిలువ ఉంటుందని. ఇదంటే నిలువ అంటే నిలువ పచ్చడి కాదు, నిలువ పచ్చడి కాదు, ఒక 20 రోజుల వరకు ఉంటుంది చెడిపోకుండా. మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 4 రోజులైన ఉంటది. ఫ్రిడ్జ్ లో లేకుండా 20 రోజులు ఉంటుంది. ఓకే.